విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ మేటు పడింది. అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు కొనసాగిన ఏసీబీ అధికారుల సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని అవినీతి సాక్ష్యాలను ప్రభుత్వానికి నివేదిక అందజేశారు అధికారులు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో 7 విభాగాల్లోని 5 సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. సస్పెండ్ అయిన వారు ఆలయ భూములు, షాపుల లీజు, అన్నదానం, ప్రసాదాల తయారీ, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం విభాగాల్లో అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతో వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదేశాలు జారీ చేశారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.